హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులైతే మన ఛానల్లో వీడియోస్ చేయక గడిచిపోయింది. సో ఈరోజు నేను ఈ వీడియోతో ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, నేను ఇంతకుముందు ఇదే టాపిక్ పైన చేసిన వీడియోస్కి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. అందులో చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఈ ఒక్క వీడియోనే మీకు పూర్తి సొల్యూషన్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు కలిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో ఈ టాపిక్ పైన వీడియో చేశాను కదా, అది చాలామందికి వర్క్ అవ్వలేదు అంటున్నారు, ఎందుకంటే అది చేసి చాలా కాలమైంది. సో ఇప్పుడు చేసే ఈ వీడియో మీకు పూర్తిగా వర్క్ అవుతుంది. సో ఈ టాపిక్ ఏంటంటే, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లేదా మీ వైఫ్ లేదా మీ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళ కాంటాక్ట్స్ లిస్టు, వాట్సాప్ వాళ్ళ మెసేజెస్ అండ్ వాళ్ళ వాట్సాప్ మెసేజెస్, నార్మల్ మెసేజెస్, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న అన్ని నెంబర్లు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే వాళ్ళ ఫోన్లో ఉన్న ఏ యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ అన్నిటిని మీరు బ్లాక్ అయితే చేసేయచ్చు. సో మీరు వీడియో ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో అలా చూస్తేనే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇక మనం ఎటువంటి సోది లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందుకోసం మీరు మీ ఫోన్లో ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకు హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ సెర్చ్ బార్లో మీరు స్పై హోమన్ అనే వర్డ్ సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేశాక మనకు ఫస్ట్లోనే ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ రిజిస్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ మీ నార్మల్ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి, అలాగే మీ ఫోన్లో ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ ఇచ్చేయండి. సో ఇచ్చేసాక మీరు ఏమైనా వేరే ఫేక్ ఈమెయిల్ కూడా ఇవ్వచ్చు. సో దానికి ఒక ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే వస్తుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ కాకుండా ఏదైనా ఇప్పటికిప్పుడు ఒక ఫేక్ ఈమెయిల్ క్రియేట్ చేసుకొని అది ఇచ్చేయండి. ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి ఈ అకౌంట్కి. అలాగే దాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి, ఇక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి, ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఉంది కదా, ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు డౌన్లోడ్ ఏపీకే అని ఉంది కదా, సో దీన్ని మీరు డౌన్లోడ్ అయితే చేయాలి. సో ముందుగా మీరు ఏం చేయాలంటే, ఈ యాప్ని మీ మొబైల్లో కాకుండా మీరు మీ వైఫ్ లవరు వాళ్ళ మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. సో డౌన్లోడ్ చేయడం చాలా ఈజీ. ఈ యాప్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మీరు ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్నాక వాళ్ళ ఫోన్లో ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయండి. సో దీని ప్రాసెస్ ఓన్లీ ఒక 5 మినిట్స్ ఉంటుంది. వాళ్ళ ఫోన్ మీరు ఒక 5 మినిట్స్ అయితే తీసుకోవాలి. సో నేనైతే అప్లికేషన్ అయితే వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేశాను. సో ఇక్కడ నేను డౌన్లోడ్ చేసి వాళ్ళకైతే పంపించాను. సో ఇప్పుడు నా సెకండ్ మొబైల్ అయితే చూపిస్తాను. మీరు పక్కన చూసుకోవచ్చు, ఇది నా సెకండ్ మొబైల్. సో ఇందులో ఇది మీ ఫ్రెండ్స్, మీ లవర్, మీ వైఫ్ లేకుంటే మీ చిల్డ్రన్స్ మొబైల్ అని అనుకోండి. సో ఇక్కడ నేను మీరు చూసుకోవచ్చు, నేను ఆ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ అయితే చేశాను. సో మీరు కూడా ఇలా వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఒకసారి యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈ ప్రాసెస్ ఓన్లీ మీకు 5 మినిట్స్ తీసుకుంటుంది. సో అంతే, ఒక 5 మినిట్స్ మీరు వాళ్ళ నుండి ఫోన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ఇలా ఓపెనింగ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మానిటరింగ్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ పెట్టుకొని ఇక్కడ కింద అగ్రీ అండ్ కంటిన్యూ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి, ఇక్కడ మీకు కింద ప్రొసీడ్ టు సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు కిందికి వస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అని ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ని డిసేబుల్ చేయండి. సో డిసేబుల్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ టు సెట్టింగ్ పైన క్లిక్ చేసి, ఇక్కడ మీకు మోర్ డౌన్లోడెడ్ సర్వీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి, ఇక్కడ మీకు వైఫై అని ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి దీన్ని యాక్సెసిబిలిటీ అయితే ఇచ్చేయాలి. కింద ఓకే పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇలా ప్రతి పర్మిషన్ అయితే ఎనేబుల్ చేయాలి. సో ప్రతి పర్మిషన్కి మనకు ఒక డెమో ఉంటుంది, ఆ డెమో చూసుకుంటూ మీరు పర్మిషన్స్ అనేది ఇచ్చేయాలి. సో ఇచ్చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేశాక మీరు ఇక్కడ డివైస్కి ఒక నేమ్ అయితే ఇచ్చేయాలి. ఇంతకుముందు మీరు అకౌంట్లో ఒక ఈమెయిల్ ఇచ్చారు కదా, సో ఆ ఈమెయిల్ని ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో ఆ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, సో ఇక్కడ ఎంటర్ ఈమెయిల్, ఎంటర్ పాస్వర్డ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ముందుగా ఇందులో అయితే లాగిన్ అయితే అవ్వాలి అండి. సో ఓకే పైన క్లిక్ చేశాక మన పని అయితే అయిపోయింది. సో ఈ యాప్ కూడా ఇక్కడ నుండి ఉండదు, ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది కాస్త టైం లోపల. సో ఇప్పుడు మీరు ఏం చేయాలనంటే, ఇక్కడ మీరు మళ్ళీ హోమ్ పేజీకి వచ్చేసి ఇక్కడ మీకు లాగిన్ అని ఉంది కదా, సో ఈ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో లాగిన్ పైన క్లిక్ చేశాక మీరు ఇంతకుముందు ఏ ఈమెయిల్ ఆ పాస్వర్డ్ ఇచ్చారో అది కూడా ఇక్కడ ఫిల్ చేయండి. సో ఫిల్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ముందుగా నేను ఫిల్ చేస్తాను.
సో నేను ఇక్కడ లాగిన్ చేశాను కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఏ పేరు ఇచ్చానో ఆ డివైస్ పేరు అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా కనిపించిన తర్వాత మీరు కాస్త కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చూసుకోవచ్చు వాళ్ళ ఫోన్లో ఎన్ని కాల్స్ వచ్చాయి, ఎన్ని మెసేజెస్ ఉన్నాయి, ఎన్ని లొకేషన్స్కి వెళ్ళారు అండ్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి. సో అలాగే వాళ్ళ ఫోన్లో ఉన్న కాల్ రికార్డ్స్ అండ్ యాప్స్ అండ్ కాంటాక్ట్ లిస్ట్స్. సో అలాగే ఇక్కడ మనకు మొత్తం ఉన్న నెంబర్స్ ఇవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ నుండి మీరు ఇవన్నిటిని యాక్సెస్ అయితే చేయొచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ నేను యాప్స్ ఉంది కదా, ఈ యాప్స్లోకి వెళ్తాను. సో ఇక్కడ నేను ఈ యాప్స్ ఓపెన్ చేస్తాను. సో వాళ్ళ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ ఫోన్లో వింక్ మ్యూజిక్, మోజు, వైఫై, వియా, పబ్లిక్, రమ్మి గోల్డ్, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటిని మీరు కాస్త లెఫ్ట్ స్క్రోల్ చేసి ఇక్కడ మీకు బ్లాక్ అని ఉంటుంది. సో ఈ బ్లాక్ పైన క్లిక్ చేస్తే మీరు వాటిని బ్లాక్ చేయవచ్చు. సో ఇలా బ్లాక్ చేసిన తర్వాత వాళ్ళ ఫోన్లో ఆ యాప్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరగదు. సో మీకు తెలిసిన వాళ్ళు, మీకు నచ్చ, మీకు ఫ్రెండ్స్, క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పబ్జి ఆడుతుంటే మీరు దాన్ని కూడా ఇక్కడ నుండి బ్లాక్ అయితే చేయొచ్చు. సో బ్లాక్ చేసిన తర్వాత సో దాని పని అయిపోయినట్టే. సో ఇక్కడ మీకు కాంటాక్ట్ లిస్ట్ ఉంటాయి. సో దీనిపైన క్లిక్ చేస్తే వాళ్ళ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో నేను చూపించడం లేదు ఎందుకంటే ఇది నా పర్సనల్ మొబైల్ కాబట్టి. సో అలాగే ఇక్కడ మీరు ఫొటోస్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి అండ్ వాళ్ళ లొకేషన్స్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది, వాళ్ళ మెసేజెస్, సో ఇవన్నీ మీకు ఉంటాయి. సో ఈ యొక్క వీడియోతో మీరు మీకు కావలసిన వాళ్ళ మొబైల్ పూర్తిగా హ్యాక్ చేయొచ్చు. సో వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్నీ మీరు వినొచ్చు. సో వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూడొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, పక్క నచ్చే ఉంటుంది. సో మీరు కొత్త వాళ్ళు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన ఉన్న గంటను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు బాయ్, జై హింద్.